Hi all of you, welcome back to RS Academy. This is Ravi. B.Tech lo coding untada? Asa coding ante enti? Coding meer eppudu nunchi nechukovali? So coding nechukuntene job a lepothe job rada? Ilanti doubts ki meek clarification istanu students. So deeni batti mee career ni build chesukondi. So career guidance kosam ee video like cheyandi, subscribe chesukondi and ee video mee friends ki share cheyandi. Okay? సో బీటెక్లో పీపీఎస్ అని ఫస్ట్ చాప్టర్ అంటే సారీ ఫస్ట్ సెమ్లో ఉండే ఫస్ట్ సబ్జెక్ట్ కాడి నుంచి ఫోర్త్ ఇయర్ వరకు మీకు కోడింగ్ పక్కా ఉంటుంది. సో మీకు నేర్పించేదే కోడింగ్, అది కోడింగ్ అని మీకు తెలియదు. సో ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, అది విత్ సి లాంగ్వేజా, పైథానా, జావానా అని ఉంటుంది. సో మీకు ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది, సో అదే కోడింగ్. కంప్యూటర్ లాంగ్వేజ్ పెట్టిది కోడింగ్. సో సి, పైథాన్, జావా, ఎస్క్యూఎల్, అబాప్, సాప్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఇవన్నీ కోడింగ్సే. సో ఈ కోడింగ్స్తోనే మీరు కంప్యూటర్ లాంగ్వేజ్కి అర్థమయ్యేట్టుగా రాస్తారు. సో మామూలుగా మనం కంప్యూటర్కి అర్థం కావడానికి కంప్యూటర్ లాంగ్వేజ్ వాడతామా? సో దాన్నే కోడింగ్ అంటాం. కోడింగ్ అంటే ఇంకోటి అనుకోకండి. సో బీటెక్లో ఉండేది మొత్తం కోడింగే. కంప్యూటర్ లాంగ్వేజ్ మీకు గ్రిప్ తెచ్చుకోండి. సో ఒక సమస్య అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని మీకు ఇంటర్వ్యూస్తో క్వశ్చన్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్ మీరు పైథాన్ వాడతారా, జావా వాడతారా, మీ ఇష్టం. తొందరగా సాల్వ్ చేసి ఇవ్వాలి, కొన్ని స్టెప్సే వేసి ఇవ్వాలి. సో తక్కువ స్టెప్స్తో తొందరగా సాల్వ్ చేసే వాళ్ళకి హై ప్యాకేజ్ వస్తుంది. సో దానికోసం మీరు ఫస్ట్ ఇయర్లో ఉండే పీపీఎస్ కాడి నుంచి మొదలుపెట్టుకుంటే, సో ఫోర్త్ ఇయర్ వరకు మీరు మంచిగా అన్ లాంగ్వేజ్ గ్రిప్ తెచ్చుకోండి. దాట్స్ ఇట్, మీకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ శాలరీ ఉంటుంది. ఇది కావాలంటే మీ లెక్చరర్స్ని అడగండి, వాళ్ళే చెప్తారు. అయితే మీరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఉండే పీపీఎస్ని స్ట్రాంగ్గా తీసుకుంటే అదే బేస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్ అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 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 ఆ లేయర్స్గా వస్తుంది. సో కోడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఇప్పుడు దాకా మీకు అర్థమైపోయి ఉంటుంది, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎంత బాగా కోడ్ రాయగలితే, అంటే మీరు ఎంత బాగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి టక్ 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 అంటూ ఆన్సర్ చేసేసి టక్ టక్ అంటూ తొందరగా షార్ట్లో రాసేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇది చెప్పడానికి ఈజీగా ఉంది, కష్టం అనుకుంటారా? సమస్య లేదు. ఇప్పుడు మీ పీపీఎస్ సబ్జెక్ట్ ఉందా, అది మంచి చదువుకోండి, సరిపోతుంది. ఆ టైంకి మీరు మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అర్థవంతంగా చదువుకోండి, ఏ క్వశ్చన్కి ఏ ప్రోగ్రామ్స్ రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఆ లైన్ ఎందుకు, హెడర్ ఫైల్స్ ఎందుకు వాడు, హ్యాష్ ఎందుకు, ఇంక్లూడ్ ఎందుకు, స్కాన్ ఆఫ్ ఎందుకు, ప్రింట్ ఆఫ్ ఎందుకు, అర్థమంటే ఆపరేటర్స్ ఎందుకు రాస్తున్నారు, అసలు ప్రింట్ ఆఫ్ ఎందుకు, స్కాన్ ఆఫ్తో పాటు స్ట్రింగ్స్, అరేస్ ఏంటి, సో ఇవన్నీ ఏంటి, ఎక్కడ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అనేది మీకు మెయిన్గా తెలుసుకోవాలి. క్యార్ ఎందుకు వస్తుంది, ఇంట్ ఎందుకు వస్తుంది, ఇంట్ మెయిన్ ఎందుకు వస్తుంది, ఫ్లోట్, డబల్ ఫ్లోట్ ఇవన్నీ ఏంటి. సో ఇవన్నీ ఏంటో అర్థవంతంగా చదవండి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ సబ్జెక్ట్ కానించి మీ లాస్ట్ చదవండి. మీ సబ్జెక్ట్స్ మీరు గ్రిప్ తెచ్చుకుంటే రేపు వాళ్ళు అడిగే ఇంటర్వ్యూస్లో మీరు క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలుగుతారు. దాట్స్ ఇట్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ శాలరీ మీ చేతిలో ఉంటుంది. సో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ శాలరీ మీ డ్రీమ్ అయితే రైట్ ఫ్రమ్ ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయండి, మంచి జాబ్ సంపాదించండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకండి. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.